కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా పెర్క శ్రీనివాసును కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షలకు పైగా సభ్యత్వ నమోదు చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలదన్నారు. బాండ్వాడ నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలు బలంగా ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల వల్ల వివిధ పార్టీల నుంచి కూడా కార్యకర్తలు నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని వివరించారు. టీఆర్ఎస్ పార్టీలో పనిచేసే కార్యకర్తలకు అండగా ఉంటూ అన్ని వేళల్లో సహాయ సహకారాలు అందిస్తారని వివరించారు. ఇబ్బంది అనిపించినా మెంబర్షిప్ లో అన్ని గ్రామాలకు వెళ్లి టీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ ను చేయించిన ఘనత మన టీఆర్ఎస్ కార్యకర్తలది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మన టీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ 60 లక్షల మంది మెంబర్షిప్ చేసుకున్నారు. ఈరోజు ఆ ఘనత ఎవరిది అంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి. వారు వేసిన సంక్షేమ పథకాలు గాని వారు వేసిన అభివృద్ధితోని ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు మనని ఆదరించి ఈరోజు 60 లక్షల మెంబర్షిప్ చేసుకుని ఈరోజు మీరందరికీ గ్రహించాలి ఒకటి, భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మన టీఆర్ఎస్ పార్టీకే 60 లక్షల మెంబర్షిప్ ఉన్నదంటే ఆ ఘనత మన కేసీఆర్ గారి. అదేవిధంగా ఈరోజు మన నియోజకవర్గంలో కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మెంబర్షిప్ అయిందంటే ఈరోజు మన నియోజకవర్గ దేవుడు మన నియోజకవర్గ ప్రదాత మన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మన నియోజకవర్గంలో కూడా వారి అభివృద్ధిని చూసి ఈరోజు మన నియోజకవర్గంలో 50 వేల మంది మెంబర్షిప్ చేసుకోవడం జరిగింది. ఈరోజు సెకండ్ వేవ్ కోవిడ్ కొంచెం బ్రేక్ పడ్డ అయినా కూడా 50 మంది చేసుకోవడము పెద్దగా పెద్ద గొప్పతనం ఈరోజు ఎందుకంటే